మన ప్రియాతి ప్రియమైన స్వామి పాదపద్మాలకి ఎన్నో శత సహస్ర వందనాలు అర్పించుకుంటూ శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ కూడా సాదర అభివందనాలు తెలుపుతూ ఈరోజు సత్యసాయి మీడియా సెంటర్ తెలుగు వార్షికోత్సవం, తెలుగు ఛానల్ వార్షికోత్సవం, 11వ వార్షికోత్సవం అంటే ఏకాదశ వార్షికోత్సవం చాలా సుఖప్రదమైన రోజు. అందులో మనము భాగంగా కర్మయోగం, కర్మయోగం అన్న విషయం గురించి కొంత చర్చ చేసుకోవడానికి స్వామి పరంగా ప్రార్థించుకుంటూ మనం ఉద్యుక్తమవుదాం. దీనికి ప్రమాణం ఏమిటండి? మనం ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఈ ప్రపంచంలో ఒక ప్రమాణం కావాలి అని చెప్పుకుంటాం. ఏమిటి ప్రమాణం అంటే గీతావాహిని కన్నా ప్రమాణం లేదు. ఎందుకంటే కర్మయోగం గురించి భగవద్గీత చెప్పిన దానికన్నా గొప్పగా ఇంకా ఏది చెప్పలేదు. భగవద్గీతను గీతావాహినిలో స్వామి ఇచ్చిన దానికన్నా మనకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి గీతావాహిని ప్రమాణంగా తీసుకుని కర్మయోగంలోని కొన్ని విషయాలు మాత్రము మనకున్న కొద్ది వ్యవధిలో మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. మొట్టమొదట ఈ గీతావాహిని మొదలయ్యేప్పుడు ఒక ఇంట్రొడక్షన్ లాగా కస్తూరి గారు కొన్ని విషయాలు చెప్తారండి. రెండు మూడు విషయాలు మనము అతి త్వరగా చెప్పుకుని ముందరికి వెళ్తే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. మొట్టమొదట ఆయన అంటారు, ఈ విషాదంతో నిండిపోయి ఉన్న అర్జునుడు ఆ రథంలో కూర్చుని ఉన్నాడు. ఆ రథంలో కూర్చున్న విషాదంలో ఉన్న అర్జునుణ్ణి అనేకత్వంలోని ఏకత్వం చూపెట్టి భగవానుడు మార్చాడు అన్న విషయం గురించి చర్చిస్తారాయన. అంటే దీని నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇన్ని పనులు, ఇంత కర్మ చేయాలి అని అనుకునే తత్వాలు, ఈ విజయం పొందాలి, అపజయం పొందకూడదు, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఇటువంటి ఎన్నో గొడవల మధ్య మనందరం కూడా విషాదంలోనే మునిగున్నామండి. ఇక్కడ విషాదం అంటే ఒక్క దుఃఖం అనే చెప్పుకోవడానికి లేదు, కన్ఫ్యూజన్ కూడా విషాదమే. కన్ఫ్యూజన్, మనందరం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాం. అటువంటి స్థితిలో మనందరికీ గీత బోధించాలి. కాబట్టి గీత ఎవరు బోధిస్తారు? అనేకత్వంలో ఏకత్వం చూపెట్టగలిగిన వాళ్ళు. సరే, అది చూపెట్టి అర్జునుడిని ఆయన మార్చారు అంటే మన్ని స్వామి ఏ విధంగా మారుస్తారు అని మనం అడిగితే స్వామి అంటారండి, ఏది చేసినా, ఏ పని చేసినా, ఏది చూసినా అది సాయి పరంగా, సాయిమయంగా నువ్వు చూస్తున్నప్పుడు అది ఏకత్వం అవుతుంది. ఇదంతా వాటిగానే, అంటే ఒక కారుని కారులాగాను, ఒక సినిమాని సినిమాగాను, ఒక ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని చూసినప్పుడు అది అనేకత్వంగానే ఉంటుంది, అలాగే బాధ పెడుతుంది. కానీ దాన్ని సాయిమయంగా చూడగలిగినప్పుడు అదే ఆనందాన్ని ఇస్తుంది అన్న ఒక్క మాట చెప్పి ఇంకొక విషయం చెప్తారండి. ఆ విషయం ఏమిటంటే, ఒక ఉపమానం లాంటిది. ఇప్పుడు మనము మనందరం చూస్తూ ఉంటాం, మన పుట్టపర్తిలో కూడా భజన మందిరంలో వెనకాల వైపు ఒక రథంలో కృష్ణుడు కూర్చుని వెనక్కి తిరిగి చూస్తూ అర్జునుడికి గీతా బోధన చేయడం చూస్తాం. అది మన మనసులోకి ఇప్పుడు తెచ్చుకుందామండి, ఆ ఊహాచిత్రం తెచ్చుకుందాం. ఏముంటుంది? భగవానుడి చేతిలో మొట్టమొదట రెండున్నాయి. ఎడం చేత్తో ఆయన పగ్గాలు పట్టుకున్నాడు. ఈ పగ్గాలు 5 గుర్రాలకి పూంచి ఉన్న పగ్గాలు. ఈ ఎడం చేత్తో ఆయన పట్టుకున్న పగ్గాలు వివేకం అండి అంటారు స్వామి. ఇది కస్తూరి గారు ఇచ్చిన, స్వామి ఇచ్చిన దాన్నే కస్తూరి గారు మరలా ఇంకో విధంగా చెప్పిన విషయం అన్నమాట. కుడి చేత్తో చెలకోల పట్టుకున్నారు, అంటే గుర్రాల్ని సరిగ్గా నడపడానికి. ఏ దారిలో నడిపించాలండి? సత్య మార్గములో నడిపించాలి. సత్య మార్గం అంటే అటు ఇటు గుర్రాలు వెళ్ళిపోకుండా అటు వెళ్ళిపోతుంటే ఈ 5 గుర్రాలు. 5 గుర్రాలు అంటే ఏమిటండి? 5 ఇంద్రియాలు. అంటే మనందరికీ ఒక రథం అనుకుంటే, మన దేహమే ఒక రథం అనుకుంటే, మన సిస్టమ్ అంతా ఒక రథం అనుకుంటే, దీనికి 5 ఇంద్రియాలు అంటే మన పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు అనుకోండి, కర్మేంద్రియాలు అనుకోండి. కానీ జ్ఞానేంద్రియాలు అనుకుందాం అంటే చూపు, చెవులు, వినికిడి, ఈ వాసన చూసే ముక్కు, నోరు రుచూసి, ఇవన్నీ ఈ 5. ఈ 5 కూడా గుర్రాల్లాగా ఒకటే పారిపోతున్నాయి ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి. అటు ఇటు వెళ్ళిపోతాయంటే మరి ఇందులో కూర్చున్న జీవుడు ఎంత కష్టపడాలండి? ఎందుకంటే ఏం కంట్రోల్ ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఎవరో ఒకళ్ళు పగ్గాలు పట్టుకోవాలి ఫస్ట్. అది వివేకంట. ఆయన కుడి చేతిలో పట్టుకున్నది ఆ రథసారది, ఆయన కుడి చేతిలో పట్టుకున్నది చెలకోల, అది వైరాగ్యంట. అంటే అప్పుడప్పుడు ఏముందిరా ఇందులో, ఎంత చూసినా ఇంతే కదా, ఇది ఎంత చూసినా లాభం లేదు, వెనకాలకి తిరిగి రావాల్సిందే అని ఒక కొంత వైరాగ్యం అనే చెలకోల మధ్య మధ్యలో జడిపించకపోతే, ఆ గుర్రాల మీద పడకపోతే అదే 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 పోకడ అది పోతూ ఉంటుంది. అందుకని స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్ అని చెప్తారు. అదే చెలకోల, అదే వైరాగ్యం. ఇక
సత్యమార్గం చెప్పుకున్నాం. ఏ మార్గంలో వెళ్ళాలంటే సత్యమార్గం, ఎక్కడికి వెళ్ళాలి అంటే శాంతి పదం అంటారు స్వామి. అదే ప్రశాంతి నిలయం, శాంతికి చేరాలి అంటారు. ఇక అర్జునుడు దేన్ని ఆయన నిరూపిస్తాడు అంటే దృఢశక్తి అండి, విల్ పవర్ కావాలి దీనికి. ఎందుకంటే నేను యుద్ధం చేయలేను అన్నవాడిని యుద్ధం చేస్తాను అనిపించేట్టు చేసిన విజయసారథి, కాబట్టి దృఢశక్తి కావాలి. ఇటువంటి విషయాలతో గనక మనం ఉంటే ఆ ఊహాచిత్రం, అప్పుడు ఆ ఊహాచిత్రం మన జీవితాలకు సంబంధించింది, ఇదే గీత బోధన, మన జీవితాల్లో చేయవలసింది. కాబట్టి కొంత వైరాగ్యము, కొంత వివేకము, కొంత సత్యమార్గంలో వెళ్ళడము, ఇవన్నీ చేయడానికి మొట్టమొదటి ఏమిటంటే, అసలు యుద్ధం జరగడానికి ముందర అర్జునుడు చేసింది ఏమిటంటే, వెళ్ళి శ్రీకృష్ణుడి కాళ్ళ మీద పడి, బావా నా రథానికి నువ్వే రథసారథివి అన్నాడు. ఇది మనందరం చేయవలసిన పని. మన కర్మ చేయాలి ప్రపంచంలో అని అనుకుంటున్నప్పుడు స్వామిని తీసుకొచ్చి విజయసారథిగా మనం కూర్చోబెట్టాలి అంటారు కస్తూరి గారు. విజయసారథి ఆయనకు ఉంటేనే విజయం మనకి. విజయుడు అంటే అర్జునుడికి ఇంకో పేరు, విజయసారథి అని పేరుంది. పార్థసారథి, విజయసారథి అని పేర్లు ఉన్నాయి కృష్ణుడికి. మన జీవితానికి కనబడే తగ్గ విజయము ఈ సారథిస్తారు. స్వామి పూనుకున్నారు, స్వామి వచ్చారు, ఆయన ఆయన అనుకుంటే మన ఆయన కడదేరుస్తారు. కానీ మనం ప్రార్థనకి కూడా అసలు యాక్చువల్లీ అప్పుడప్పుడు డిజర్వ్ చేస్తామా, అంత అర్హత మనకు ఉందా అని కూడా అనిపిస్తుంది. ఇక ఇది రెండో విషయం కస్తూరి గారు చెప్పింది. ఇక మూడో విషయం ఒకటి చెప్పారు ఆయన దీని గురించి ఏంటంటే, అసలు గీతా వాహిని చదివినా కానీ గీతను పఠించడం కానీ ఏ విధంగా అనేది చిన్న టూకీగా మనం చెప్పుకుని వెళ్ళిపోదాం. ఉపనిషత్తులు గోవులైతే దాని నుంచి పాలు వచ్చేది గీతామృతం అయితే, దూడ అర్జునుడైతే, దూడకి నార్మల్లీ పాలు ఇస్తుంది కానీ దూడ ఒక్కటే పాలు తాగదు కదండి, ఆ పాలు పితికినప్పుడు అందరికీ కూడా పాలు వస్తాయి కదా. ఆ గోక్షీరం పవిత్రమైన గీత, ఆ పవిత్రమైన గీతని గోపాలుడు పిండుతాడు. అలా ఉపనిషత్తు సారాన్ని గీతావాహినిలో స్వామి మన కోసం గోపాలుడై పిండి మనకి ఇచ్చిన గీతావాహిని. కాబట్టి అందరూ కూడా కర్మయోగం చక్కగా చేయాలనుకునే వాళ్ళందరూ కూడా గీతావాహిని చదవాలి అన్నది ఒక్క చిన్న రిక్వెస్ట్ అన్నది. ఇక ముందరికి వెళ్దామండి. ముందరికి వెళ్తే స్వామి చెప్పిన విషయాలు మూడు నాలుగు అంశాలుగా మనము క్లుప్తంగా చెప్పుకుందాము. కర్మయోగం ఎలా చేయాలి అని స్వామి మనకిస్తున్న ఒక నాలుగైదు ముఖ్యమైన విషయాలు మాత్రము చర్చించడానికి మనకి వ్యవధి ఉంది. మొట్టమొదట స్వామి అంటారు, అసలు గీత సారాంశం ఏమిటి? గీత సారాంశము మమ ధర్మము. మొట్టమొదట మొదలైనప్పుడు ఆ గుడ్డి మహారాజు ధృతరాష్ట్రుడు ఏమన్నాడండి, ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామకా పాండవశ్చైవ కిమ కురువతి సంజయ. నా వాళ్ళు పాండవులు అంటే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని సంజయుడిని అడిగాడు. ఇది దేంతో మొదలైందండి, ధర్మ అన్న పదంతో మొదలైంది. ఇక చివరికి ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్ మతిర్ మమ. మమతో ఎండ్ అయింది, ధర్మతో స్టార్ట్ అయింది, మమతో ఎండ్ అయింది. దీన్ని తిరిగి చూడాలిరా అన్నారు స్వామి. మమ ధర్మ అంటే ఆ చివరి పదము మమ ఇక్కడ, అక్కడ ధర్మ అంటే గీత మొత్తము అయిన తర్వాత ఏమిటి అర్థం అవుతుందంటే మమ ధర్మ అర్థం అవుతుంది. చివరి నుంచి వెనకాలకి చూసుకుంటే ధర్మంతో మొదలుపెట్టావు కానీ మమతో ఎండ్ చేసావు అంటే మమతో మమ ధర్మ అవుతుంది అంటే మనందరి ధర్మము అంటే స్వధర్మం అర్థం చేసుకుని నేను ఈ జీవితంలో ఏం చేయాలి అని ఎవరికన్నా అర్థం కావాలంటే గీతా వాహిని చదవాలి. ఇది మొట్టమొదటి స్వామి చెప్తుంది. తర్వాత మనందరికీ వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే అండి, కర్మ చేయాలి అంటున్నారు, కర్మయోగం అంటున్నారు, ఎటువంటి కర్మ చేయాలి, ఏ కర్మ చేయాలి? ఈ ప్రశ్నకి స్వామి జవాబు చెప్పారండి. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. గహనా కర్మనో గతి అని గీతలో ఒక వాక్యం ఉంది. అంటే కర్మని మనము అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం, చాలా క్లిష్టమైనది, అది డీప్ అన్నమాట సబ్జెక్ట్ కర్మ. అందుకని భగవంతుడి దృష్టిలో ఏది విధి, ఏది కర్మ, ఏది కాదు, చేయవలసింది ఏంటి, చేయకూడనిది ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నలన్నీ వచ్చినప్పుడు దీని గురించి పండితులు అందరూ కూడా చాలా కలవరపడ్డారండి. చాలా చాలా చర్చలు దానిపైనేమో వ్యాఖ్యానాలు వచ్చాయి. స్వామి ఒక్క మాటలో దీన్ని తేల్చేస్తారు, ఒకే ఒక మాట, అది మనందరికీ ఎంతో బంగారమైంది. ఆ స్వామి అంటారు, రే నిజంగా గనక నీకు కర్మయోగం చేయాలని ఉంటే భగవానుడి వాణి విను. నీకు ఆచరణ యోగ్యమైన కర్మ అనేది ఆ జ్ఞానము భగవానుడే ఇస్తాడు, నేనే చెప్తాను అన్నారు స్వామి. అంటే దీనికి అర్థం అవుతుందండి మనకి, కర్మ చేసే ముందర దానికి ఇంకొకటి అవసరం ఉంది, అదేమిటంటే కాస్త భక్తి, కాస్త శరణాగతి. స్వామి నేను కర్మ చేయబోతున్నాను, దానికి మీరే కర్త, దానికి మీరే భర్త,
దానికి మీరే గమ్యము, దానికి మీరే గమనము. ఈ విధంగా మనం భావించినప్పుడు స్వామి విల్ టేక్ ఓవర్, అది స్వామి చెప్తున్నది. స్వామి టేక్ ఓవర్ చేసి ఏం చేస్తారు, సరేరా నేను చెప్తాను నీకు ఎట్లా చేయాలో అని. విత్ ద డివైన్ లార్డ్, ఆయనే కనుక మనకు జీపీఎస్ అయ్యారనుకోండి ఇంకా దారి తప్పుతామా? లేకపోతే జీపీఎస్లు పెట్టుకోవాలి, ఆ జీపీఎస్ కూడా సరి అయిన దారి చూపెట్టగలుగుతుందని మనం చెప్పలేం. ఇక్కడ జీపీఎస్ అంటే ఏంటండి, అది ఏ గాడ్ పొజిషనింగ్ సిస్టమ్ అనాలి దాన్ని. గాడ్ జీపీఎస్ అంటే ఎటు వెళ్ళాలో మామూలుగా తీసుకెళ్లే జాగ్రఫికల్ పొజిషనింగ్ అనమాట అది. అయితే మనకి జీపీఎస్ గాడ్ పొజిషనింగ్ అంటే ఆయన డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ, ఫాలో ద కాన్షియన్స్ అంటారు స్వామి. కాన్షియన్సే అంతర్వాణి. ఆ అంతర్వాణిని కనుక మనం పట్టుకుంటే తప్పకుండా ఏ విధి ఎప్పుడు ఎలా చేయాలి, ఒక సిచ్యువేషన్లో స్వామిని మనం తలుచుకున్నప్పుడు అక్కడ ఏది చెయ్యాలి ఏది చేయకుండా వదిలేసేయాలి అనేది మనకి తప్పకుండా అందరికీ తెలుస్తుంది. ఇది అనుభవైక వేద్యము, ఇది ఆచరణ చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ థియరాటికల్గా మనం మాట్లాడుకోవడం చాలా కష్టమవుతుంది కదండి ఇది. ఇక ఇంకొక చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక శ్లోకం గురించి స్వామి మాట్లాడతారండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని ఈ శ్లోకంలో చెప్పినట్టు, భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు స్వామి చెప్తూ, కానీ దీని వ్యాఖ్యానం అందరూ కూడా ఏ విధంగా ఎక్కువ ఎట్లా చేశారు ఇన్ని ఏళ్ళుగా సంవత్సరాలుగా యుగాలుగా అంటే ఏ విధంగా చేశారండి, నా ఫలేషు అన్నట్టు చేశారని చెప్పారు స్వామి. అంటే ఏమిటండి దాని తేడా, వ్యత్యాసం ఏమిటి అంటే, కర్మ ఎందు నీకు అధికారం ఉంది, కర్మఫలం నా ఫలేషు అంటే దాంట్లో ఫలితం అసలు లేదు అన్న అర్థం వస్తుందండి. మా ఫలేషు అంటే కర్మ ఫలం మీద అధికారం నీకు లేదు అని. చిన్న ఎగ్జాంపుల్ స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు తన డిస్కోర్సెస్లో, మరి నువ్వు నిమ్మ విత్తనం వేసి మామిడి చెట్టు మామిడి పండు కావాలని కోరుకోవడం అజ్ఞానం అన్నారు స్వామి. నీకు మామిడి పండు కావాలని ఒకవేళ అనుకుంటే నిజంగా మొదటే అది మైండ్లో ఉండి తర్వాత నాకు మామిడి చెట్టు కావాలి, మామిడి పండు కావాలి కాబట్టి మామిడి చెట్టు కావాలి, మామిడి చెట్టు కావాలంటే మామిడి విత్తనం ఇప్పుడు నేను వేయాలి అన్న కనెక్షన్ తెలిస్తే అప్పుడు విత్తనం వేయడంలో మాత్రమే నాకు అధికారం ఉంది. ఒకసారి విత్తనం వేసిన తర్వాత ఎటువంటి చెట్టు వస్తుంది, ఆ విత్తనంలోంచి వచ్చిన చెట్టుకు ఏ ఫలం వస్తుంది మన చేతిలో లేదు, ఒక్క స్వామి చేతిలోనే ఉంది. స్వామి ఒక్కరు మాత్రమే అది ఆ కల్పవృక్షంలాగా అది నిమ్మ చెట్టు అయినా దానికి మామిడి పండు పండించగలరు, కానీ మన జీవితాల్లో మనం చేసే కర్మకైనా అట్లా పండించరండి. ఎందుకంటే మన కర్మలకి మనం బాధ్యులం అవ్వాలి, ఆ బాధ్యత మంది. అయితే దా అక్కడ కొంత అధికారం ఉన్న ప్రదేశం ఉంది, అధికారం లేని ప్రదేశం ఉంది. అధికారం దేనిపైన ఉంది, కర్మ చేయడం పైన ఉంది. అధికారం లేనిది ఒకసారి చేసిన తర్వాత ఎటువంటి ఫలం వస్తుంది అనే దానిపైన మనకి అధికారం లేదు. కాబట్టి స్వామి అంటారు ఆ బాధ్యత తీసుకోండి, తీసుకున్నప్పుడు ఆ కర్మ ఫలితం వచ్చేది శుభమా అశుభమా అనేది ముందర ఊహించగలిగితే శుభఫలం వచ్చేది మీరు చేసుకుంటే శుభఫలమే వస్తుంది, జీవితం చాలా సుఖశాంతులతో నిండి ఉంటుంది ఎక్కువ శాతము. ఇంకా ఇదివరకు చేసిన ప్రారంభం నుంచి కొంత వస్తుంది, స్వామి పరంగా మీరు ఆలోచిస్తూ ఉంటే అది కూడా తప్పిపోతుంది, ఆ విధంగా జీవితం సాగిపోతుంది. కానీ చేసే ఫలం మాత్రము అశుభం వైపు వెళ్తూ శుభం కావాలని కోరుకోవడం మాత్రం చెయ్యొద్దు. ఈ విధంగానే నువ్వు ఈ బంధితుడు అయిపోతావు కర్మ ఫలితానికి అంటారు. ఇది కర్మయోగం సారాంశం. అంటే బంధి అదేదో చాలా కర్మ నేను చేసేస్తూ వెళ్ళాలి కానీ కర్మఫలం మాత్రం నేను ఆశించకూడదు అన్నది కరెక్ట్ డెఫినేషన్ కాదని స్వామి చెప్తున్నారండి. ఆశ ఏ పని ఆశించకుండా ఎవరేం చేయలేరు. ఇక్కడ మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే ఈ విధంగా ఒక విధంగా చెయ్యాలి ఒక విధంగా చెప్పాలి అన్న ఒక ఆశయం లేకుండా ఆశ లేకుండా ఎలా చేస్తారండి ఎవరైనా. ఆశ లేకుండా చేసేది అనేది కరెక్ట్ కాదు, అది కాదు. అయితే నేను ప్రిపరేషన్లో మాత్రమే నా బాధ్యత ఉంది, నేను అధికారం ఉంది. ఒకసారి నేను నోటి నుంచి ఏమన్నా వచ్చేసిన తర్వాత లేకపోతే ఇంకోటి ఇంకోటి కర్మ చేసిన తర్వాత అప్పుడు నేను మార్చలేని దాన్ని అన్న ఒక జ్ఞానం ఉండాలి. ఒకవేళ అటు జరిగిన తర్వాత ఆ విధంగా జరిగితే సరే జరిగిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేసుకోగలగాలి. చిన్న చిన్న విషయాల్లో మనం కన్ఫ్యూజన్ తెచ్చుకుంటామండి, వట్టిగా అశాంతి తెచ్చుకుంటాము. ఏదో కాఫీయో టీయో కావాలనుకుంటాము, మనకి కాఫీ ఇష్టము, కాఫీ లేదు, కొన్ని టీ ఇచ్చారు, ఏముంది టీ తీసుకోవచ్చు అప్పుడుకున్నది. కానీ దానివల్ల పెద్ద బాధపడి మూడ్స్లోకి వెళ్ళిపోకలేదు, లేకపోతే ఒక రోజంతా దాని గురించి మనసు పాడు చేసుకోకలేదు. ఈ విధంగా మనకి ఎక్కడ అధికారం ఉందో దాన్ని మాత్రమే మనం వినియోగించుకుంటూ అధికారం లేని ప్రదేశాల్లో అది ఏ విధ ఏది వస్తే అది తీసుకోవడం అలవాటు చేసుకోవడం గురించి స్వామి కర్మయోగంలో ఒక విధంగా చెప్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, దీనికన్నా అది కొంచెం డిఫరెంట్. యద్యదాచరితి శ్రేష్ఠ తత్తదే వితరోజన స యత్ ప్రమాణం కురుతే లోకస్థదను వర్తతే అన్న
మూడవ అధ్యాయంలో 21వ శ్లోకం గురించి స్వామి చర్చిస్తారు గీతావాహిల్లో. ఆయన అంటారు, శ్రేష్ఠుడు అన్నవాడు ఏది చేస్తే ప్రపంచమంతా కూడా దాన్ని ఒక స్టాండర్డ్గా ప్రమాణంగా యాక్సెప్ట్ చేస్తుంది, వారిని చూసి వారిలాగా చేయాలని ప్రయత్నిస్తుంది, కాబట్టి నువ్వు కూడా శ్రేష్ఠుడిగా కర్మని చేస్తూ వెళ్ళు, వేరే వారికి ఒక ఎగ్జాంపుల్ లాగా నుంచు, అంతే తప్ప నేనెందుకు చెయ్యాలి అనుకోవద్దు. లేకపోతే నా చక్కని ఉపమానం అండి స్వామి చెప్పింది. సూర్యుడు పైన ఉన్నాడు, ఎన్నో వేల 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 యోజనాల దూరంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మనకి ఆయన అక్కడ ఉండడం వల్ల మనందరి శరీరాల్లో 98.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకు? సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. సూర్యుడికి వచ్చి దగ్గరికి రావడం జరిగింది అనుకోండి, ఇది ఎక్కడికి పెరగాలి, మానవ జీవితం ఏం కావాలి. దూరం వెళ్ళాడు అనుకోండి, చలబడిపోయేది మానవ జీవితం అయిపోతుంది. సో దూరం వెళ్ళినా కష్టమే, సూర్యుడు దగ్గర వచ్చినా కష్టమే. కాబట్టి ఇంత పెద్ద విశ్వంలో ఇంత పెద్ద పెద్ద గోళాల మధ్య ఆ డిస్టెన్స్ కూడా ఎంత ముఖ్యమంటే అండి, ఎంత ఉండాలో అంత ఉంది. కాబట్టి మానవుడు 98.4 డిగ్రీస్ నార్మల్ డిగ్రీ ఉండగలుగుతున్నారు. ఈ విషయం చెప్పి స్వామి అంటారు, సూర్యుడు ఎంత సెల్ఫ్లెస్ వర్క్ చేస్తున్నాడు, ఆయన కర్మ చేస్తున్నాడు, ఆయన అస్సలు నిష్కామం ఆయన చేసేది. ఆయనకి ఏమొస్తుంది, దానికోసం ఆయన ఎంత తాపం భరించాలి? అక్కడ 10,000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటే కనుక మనకి ఇక్కడ 98.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. అంత తాపం ఆయన భరించాలి కదా, ఇంత తాపం నేను ఎందుకు భరించాలి, అక్కడ మానవుడు ఉంటే ఏంటి పోతే ఏమిటి అని అనుకున్నాడు అనుకోండి ఆయన, అది ఏమన్నా మిగులుతుంది అక్కడ. అందుకని ఈ ఎగ్జాంపుల్ స్వామి ఇచ్చన్నారు, సూర్యుని చూసి నేర్చుకుందాము. శ్రేష్ఠ యద్యదాశరతి శ్రేష్ఠ తత్తదే వితరోజన. దానికే కనెక్టెడ్గా ఇంకోటి చెప్తారు స్వామి 22వ శ్లోకం 3వ అధ్యాయంలో. స్వామి అంటారు, నమే పార్థాసి కర్తవ్యం త్రిషులోకేషు కించిన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. నాకు చేయవలసిన పని ఏమీ లేదయ్యా ఈ మూడు లోకాల్లోనూ, కృష్ణుడు చెప్తున్నాడండి అర్జునికి. స్వామి మనకి చెప్పేది అదే, ఆయనకి చేయవలసిన కర్తవ్యం ఏముంది? ఆయన డిగ్రీలు చదవాలా, ఏదైనా చేయాలా, ట్యాక్సులు కట్టాలా, ఎందుకు ఆయనకి ఇవన్నీ అసలు? ఆయన ఆర్గనైజేషన్స్ నడపాలా, ఆయనకి ఏవి అవనవసరం? ఆయనకి చేయవలసిన కర్మ అంటూ లేదు. కానీ జీవితాంతము 84 సంవత్సరాలు కూడా ఆయన రోజు కూడా వేరే వారి కోసం ఏదో ఒకటి చేస్తున్నట్టే కనిపించారు స్వామి. గమనిస్తే కనుక పొద్దున్న లేచినప్పటి నుంచి దర్శనాల దగ్గర నుంచి, ఇంటర్వ్యూల దగ్గర నుంచి, యూనివర్సిటీల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి పని 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 పని, ఆయనకి అలుపు లేదు. ఎంత ఎక్కువ ఉంటే, ఎంత చేస్తే, ఎంతమందికి ఆయన ఆనందం ఇస్తే అంత ఆనందం ఆయనకి. ఎలా చేశారు ఈయన, ఎందుకు చేసుకుంటూ వచ్చారు స్వామి? ఎద్యద్ ఆచరతి శ్రేష్ఠ. స్వామి ఎగ్జాంపుల్ మనకి చూపెట్టబోతే మనం ఇంకేం తీసుకుంటాము. కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చారు. ఈ విధంగా మన్ని కూడా ఉండమంటున్నారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ కాకుండా మేక్ యువర్ లైఫ్ మై మెసేజ్ అని స్వామి చెప్తున్నారు. మై సర్వాణి కర్మాణి సన్యస్య, 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో కూడా చెప్తున్నారండి స్వామి. కోరిక అన్ని పాపాలకి కారణం కాబట్టి కొంతవరకు కోరికని మీరు చేయండి. నేనే దేహం అని అనుకోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయినా క్రమక్రమంగా కొంచెం నేను దేహం కాదు అని చూసుకుంటూ ఉండు. అంటే ఇది మనం చాలా ఆధ్యాత్మిక దృష్టిలో వెళ్ళిపోవాలని కాదని, మనం చేసుకుంటూ కర్మ, మన ఉద్యోగాలు చేసుకుంటూ, మన చదువులు చదువుకుంటూ కూడా నేను దేహమే కాదు, నేను ఇంతకన్నా ఒక గొప్ప విషయం అని ఒక భావం పెట్టుకోమంటున్నారు స్వామి. అది నేను బ్రహ్మము అన్న స్ఫురణ తెచ్చుకోగలిగితే చాలా గొప్ప విషయమే, కానీ అది లేకపోయినా కూడా దేహం ఒక్కటి మాత్రం కాదు అని చూసుకోవాలి. నేను దేహం కాకపోతే ఇతరులు కూడా దేహం కాదు, మరి వారేమిటండి నేనేమిటండి అంటే అర్థం ఏంటో స్వామినారు, విశ్వం విష్ణుమయంగా చూడు. ఇది ఏకత్వంలోంచి, అనేకత్వంలోంచి ఏకత్వంలోకి తీసుకొస్తున్నారండి. విశ్వమయం విష్ణుమయంగా చూస్తే అండి, 9 కోడ్ ఆఫ్ కండక్ట్లో స్వామి చెప్పినట్టు వేరే వాళ్ళని ఒట్టిగా ఏదో ఒకటి అంటూ ఉండము, వేరే వారి గురించి చెడుగా భావిస్తూ ఉండడము, సేవ అనేది ప్రేమతో కూడుకుని ఉంటుంది, ఇవన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. చివరిగా ఈ కర్మయోగంలో స్వామి చెప్పిన వాటిలో సమ్మరీ ఏమైనా చెప్పుకోవచ్చా అంటే 3 మనం చెప్పుకుందామండి, మనకి గుర్తుండటానికి యాక్షన్ పాయింట్స్ లాగా. మొట్టమొదట, అందరూ కర్మ చేయవలసిందే, లేకపోతే ఈ ప్రపంచం అనేది నిష్ఫలం అవుతుంది, కర్మ చేయకుండా ఎవరు ఉండలేరు. ఇది మొట్టమొదటి పాయింట్. కానీ ఎవరు అందుకని ఎవరు కూడా ఆధ్యాత్మికత అంటే కర్మ చేయకుండా కూర్చుండిపోవడమే అన్న భావం తీసేసి మనం చేయవలసిన కర్మ స్వామి లోపల నుంచి పలుకుతూ ఉంటారు కాబట్టి ఆయన ఏది కరెక్ట్ అని అనిపిస్తున్నారో ఆ కర్మ ఆయన పరంగా చేయడం అనేది ముఖ్యం. 2, శ్రేష్ఠులు చేసే కర్మ ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది కాబట్టి ఆ శ్రేష్ఠుడిగా ఉండడానికి అందరూ ప్రయత్నించాలి, వేరే వారికి ఒక ఆదర్శంగా ఉండడానికి. మన మన ఇళ్లలో మన పిల్లలకనే కాదు, మన ఆఫీసుల్లో మన సబార్డినేట్స్కనే కాదు, ప్రపంచంలోనే మనం ఏది చేస్తే మిగతా వాళ్ళు చూసి ఓహో ఇంత గొప్పగా ఇన్స్పైరింగ్గా ఉంది కాబట్టి ఇట్లా ఈ విధంగా చేద్దాం అనుకునేట్టు ఉండాలి. 3, ఈ కర్మఫలము సంఘాన్ని వదలాలి, అదే నిజమైన కర్మయోగం అని చెప్తున్నారు. కర్మఫల సంఘం అంటే అది కావాలి 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 అని పట్టుకుని ఉండడం కాకుండా, ఏదో వస్తే వచ్చింది, వచ్చింది స్వామి ఇచ్చారు ప్రసాదం, స్వామి ప్రసాదం
తీసుకుందాము, రాలేదు అది ఆయన ఇష్టం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగితే అది నిజమైన కర్మయోగం స్వామి చెప్తున్నారు. ఈ విధంగా జీవించగలిగితే, ఒక మనము 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు స్వామి ఎంత రాశారో తెలియదండి మనకి, ఎవరికి తెలియదు. అయితే ఈ విధంగా జీవించినంతకాలం స్వామి మనకి చెప్పి స్వామి బోధన మనకి ఎప్పుడు మొదలైందో అప్పుడే మన జీవితం మొదలైనట్టు. అప్పటి నుంచి ఇంకా మిగిలిన రోజులు ఈ విధంగా స్వామి ఇచ్చిన ఈ 3 సూత్రాల బట్టి మనం కర్మయోగం చేసుకుంటూ వెళ్తే మన జీవితాలు నిజంగానే కర్మయోగ భరితమై మన కర్మ ఫల నిశేషమై మళ్ళీ జన్మరాహిత్యం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోయినా కూడా మనం చేసే కర్మ స్వామికి ప్రీతికరంగా ఉంటుంది, స్వామి ఇష్టపడతారు. కాబట్టి అటువంటి కర్మ మనం చేయడానికి స్వామి మనందరికీ అటువంటి సద్బుద్ధి, సదాలోచన, శక్తి, తర్వాత అటువంటి ఒక సద్విషయం పైన పనిచేసే ఒక శ్రద్ధ, ఇవన్నీ కూడా స్వామి మనందరికీ ఇవ్వాలని మనం కోరుకుంటూ, అందరూ కూడా సర్వేజనా సుఖనోభవంతు అన్నట్టు అందరూ కూడా సత్కర్మ ద్వారా చాలా ఉన్నతి అయిన స్థితికి రావాలన్న ఒక ప్రార్థనతో ఈనాటి ఈ విషయం మనం ముగించుకుంటున్నామండి. ఓం శ్రీ సాయిరాం.